ఆ పాఠశాల ఉపాధ్యాయుల విద్యార్థుల కృషి వల్ల పాఠశాల ఆవరణ పచ్చని చెట్లతో శోభిల్లుతుంది. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం దుర్కి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో అడుగు పెట్టగానే పచ్చని చెట్లు మనల్ని పలకరిస్తాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చెట్లను నాటారు. నాటిన చెట్లను సంరక్షించే బాధ్యతను ఉపాధ్యాయులు విద్యార్థులు తీసుకున్నారు. ప్రతిరోజు చెట్లకు నీరు పోస్తూ కాపాడుకుంటున్నారు. సుమారు 220 చెట్లు నాటి అన్నింటినీ సంరక్షిస్తున్నారు. పాఠశాలలో చెట్ల సంరక్షణను పలువురు ప్రశంసిస్తున్నారు. స్టాఫ్ ఉపాధ్యాయ బృందం ఇక్కడ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారంలో భాగంగా మా పాఠశాలలో 220 మొక్కల్ని నాటి మరి ఈరోజు 220 మొక్కలు కూడా బతికి ఉన్నాయి. మరి దీనికి కారణం మా ఉపాధ్యాయ బృందము, అట్లాగే విద్యార్థులు అందరూ కూడా కష్టపడి రోజు చూస్తూ ప్రతి వారానికి వాటరింగ్ డే, అట్లాగే క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా అన్నీ కూడా మొక్కల్ని చూసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే ప్రతి విద్యార్థికి ఒక మొక్కని అడాప్ట్ ఇచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక చాలా చక్కగా ఆ మొక్కల్ని చూసుకుంటూ సంరక్షిస్తూ ఇంత దాదాపు 2 సంవత్సరాల్లో అయింది. మొక్కలు చాలా బాగా పెరిగాయి. మరి హరితహారంలో భాగంగా ఈ కార్యక్రమం మా సైన్స్ ఉపాధ్యాయులు అందరూ ఉపాధ్యాయ బృందం తరఫున మేము చేపట్టడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఖాళీ ప్రదేశం ఉంది కాబట్టి వచ్చే జూన్లో కూడా నాటి మరి మొక్కని నాటి పెంచే కార్యక్రమాన్ని మేము చేపడతాం. అట్లాగే మరి ఏదైతే వాతావరణం అసమతుల్యంగా ఉందో దాన్ని సమతుల్యంగా చేయడానికి మరి మొక్కలు చాలా ఉపయోగపడతాయి. మేము చాలా ఆనందం